sincere ga edavali aa aa శ్రీవారు వస్తాబోతున్నారు, చిన్నవారు పెట్టి బేరా సర్దుకుంటున్నారు. ఇది ప్రయాణ సన్నాహమా? అవును, నేటితో మా మూడు రోజుల గడువు సరి. రేపు ఉదయం కోడి కుయ్యగానే మా ప్రయాణం. సార్, మా ఊళ్ళో కోళ్ళు పొద్దు పొడిస్తేనే గాని కుయ్యవు సార్. వీలేదు, అటువైన కోడిని కుయించి ఉదయమే మా ప్రయాణము గావించడము. నీవు కూడా? నేరా? రావా? ఏమి ధిక్కారమా? అంతటి అపచారమా? కానీ ఏమా సందేహము? సందేహం నన్ను గురించి కాదు స్వామి, ఆ ఆభరణం గురించి. ఎవరా బాల? ఇంకెవరున్నారు స్వామి? మన సావిత్రి. ఏమి జరిగినది? ఏమమ్మా, ఎందుకు ఏడ్చుతుంటుంది? నిన్ను ఎవరైనా ఏమైనా అంటారా? సందేహించకు చెప్పుమా స్వామి. ఏమి? పాపం ఆడపిల్ల కదూ, చెప్పడానికి సిగ్గుపడుతోంది. అయితే నువ్వు చెప్పు. మరేం లేదు స్వామి, ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తోంది. అయితే ఏమంటారా వెధవ? వెధవ కాదు స్వామి, వాడు కూడా యథాశక్తి ప్రేమిస్తూనే ఉన్నాడు. అంటే ఇంకేమి, పెళ్లి చేసుకునవచ్చును కదా. చేసుకునవచ్చును, కానీ అమ్మాయి తండ్రున్నారు చూశారు, వాడే ఒప్పుకోవటం లేదు. అయితే కష్టమే, తండ్రి ఇష్టానికి భిన్నంగా కూతురు పెళ్లి చేసుకోవడం ధర్మశాస్త్ర విరుద్ధం. ఏమిటి నీ అధర్మశాస్త్రం? నువ్వు నువ్వు ఇంకా దాన్ని బట్టి ఎదడతానంటావు. సార్ సార్, మీరు చెప్పండి, ప్రేమించిన యువతి యువకులు పెళ్లి చేసుకోవడం న్యాయం అవునా కాదా? న్యాయం. ఓకే, ఇదిగో నోట్ చేసుకో, మనం వెళ్ళగానే శాస్త్రాన్ని సవరించాం. సవరించేదాకా ఎక్కడ సార్? ప్రాణం మీదకి వచ్చారు. ఏమంత ప్రాణం మీదకి వచ్చింది? తండ్రిని బంధించే ప్రాణం మీదకి రావాలి. ఆమె తండ్రి వేరే గురించి పెళ్లి చేస్తానంటున్నాడు. అటువైనా ఇప్పుడు ఏమి చేయుట? ఆ న్యాయశాస్త్రం తర్వాత ఎమ్మెడ్ చేసుకోవచ్చు. ముందు ఇమ్మీడియట్ గా ఒక ఆర్డినెన్స్ పాస్ చేయండి. అలా చేయబోతున్నా? కాన్స్టిట్యూషనల్ ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ సార్. ఓహో, అటువైనా ఈ రాత్రికే వివాహం ఏర్పాటు చేయము, ఆ కురవాన్ని తీసుకుని రా. అట్లనే స్వామి. స్వామి, ఈ రాత్రికి వధూవరులు ఇరువురు రహస్యంగా దేవాలయంలోకి వస్తారు. మీ చేతులతో అక్షతలు వేసి ఆశీర్వదించండి. తర్వాత ఏడుపు గుట్టి ముఖం వేసవ, వాళ్ళ నాన్నకు తెలిసిన ఒక ఏడు గురించి నిద్రపుతా. వాడేమి చేయగలడు మేముండగా? మళ్ళీ సున్నా. అటులనే అటులనే. ఏమమ్మా, ఇప్పుడు నీకు సంతోషమే కదా? సంతోషం స్వామి. మరి ఏర్పాట్లు చేయాలి, మేము వెళ్ళినామా? అట్లనే వెళ్ళిన. రేపు ఉదయమే ప్రయాణం. అట్లనే స్వామి, కోడి కూతతో. కోడి కూతతో రా సావిత్రిరా. వస్తా స్వామి. ఏంటి రేపే మీ ప్రయాణం? అలా వీల్లేదు బాగారు. బాగారు నా కోసం వందే ప్లీజ్, ఒక్కరోజు వీల్లేదు. అలాగంటే ఎలాగ అవతల నేను కమిట్మెంట్ అయిపోయానండి. ఎవరికి? అదే మన తక్కువరే చాకులెట్ పిల్ల, కానీ గొప్పింటి బిడ్డ, వెరీ బిగ్ ఫ్యామిలీ. సరదాగా భరతనాట్యం నేర్చుకుంది. ఫస్ట్ ప్రోగ్రామ్ మీ ముందే ఇవ్వాలని ఆ పిల్లకంటే తల్లి చాలా ఇంట్రెస్ట్ పడిపోతుంది బాగారు సార్. అలాగే నేను కమిట్మెంట్ అయిపోయాను. ఏముందా అమ్మమ్మ, మీరు ఎస్తాను దాకా మీ పాదాలు అవుతున్నారు. మీరు నో అంటే ఇంకేముంది, నా ప్రెస్టేజ్ అవుతూ. ఇప్పుడు అమ్మాయి కన్య, ప్రౌఢ, ముగ్ధ, వృద్ధ. అమ్మాయి కన్యకి ప్రౌఢకి కొంచెం సెంటర్ గా ఉంటుందండి. అయితే అయ్యా ఏదో కార్యపడుతున్నాడు, ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నాను అంటున్నాడు. సరే నానండి. వీల్లేదు, ప్రయాణమునకు ముహూర్తము నిర్ణయించింది. ఏమయ్యా, ఈ రాత్రి ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకోగలవా? చేసేస్తాం. సరే చేసి చూసేసి వెళ్ళిపోతాం. ముహూర్తం ముహూర్తమే, ప్రోగ్రామ్ ప్రోగ్రామే. సరేనా? సరే అమ్మాయి.